సౌలు దేవుని అనుసరించినంత కాలం చాలా మంచి మనసాక్షి కలిగి ఉన్నాడు, మంచి సాక్ష్యంతో బ్రతికినాడు, మంచి మంచి విజయాలు చూసినాడు. ఎప్పుడైతే దేవుని నిర్లక్ష్యపెట్టి ఆయన మాటను పెడచెవిని పెట్టి అవిధేత చూపించి అతను నిలబడ్డాడో అప్పటి నుంచి అతనికి శ్రమలు ప్రారంభమైనాయి. దుష్టుని కార్యం అతనిలో ప్రారంభమైంది. దేవుని ఆత్మ అతనిలో నుండి వెళ్ళిపోయి దేవుని సన్నిధి నుండి ఒక దురాత్మ వచ్చి అతన్ని వెర్రపించడం మొదలుపెట్టింది అని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కదా. అలాగ దురాత్మ అతన్ని వెర్రపిస్తూ వస్తున్నప్పుడు అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఆ ప్రవర్తన ద్వారా అతనికి ఎటువంటి సమస్యలు కలుగుతున్నాయి, అతని ద్వారా అతని సామ్రాజ్యానికి, అతని రాజ్యానికి, అతని ప్రజలకు, అతని కుటుంబానికి ఎటువంటి శ్రమలు కలుగుతున్నాయో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అసలు మొదటిగా అతన్ని దురాత్మ ఎందుకు వెరపించింది, అతను దేవుని విడిచిపెట్టడం ద్వారా అతనికి ఎటువంటి శ్రమలు కలిగినవి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా అతను చేసిన చిన్న మిస్టేక్ ఏమిటి అంటే ఒక అవిధేయత. ఏదైతే శత్రువులను పూర్తిగా హతము చేయమని దేవుడు చెప్పినాడో ఆ చిన్న విషయంలో అతను తప్పిపోయినాడు. ఒక మనిషి మనం చెప్పిన మాటకు లోబడకపోతే మనకు ఎంతో కోపము, దుఃఖము ఇటువంటివి వస్తాయి. మనం ఎంతో గొడవలు లేకపోతే అసమాధానం ఇటువంటివి కలుగుతూ ఉంటాయి, గొడవలకు దిగుతూ ఉంటాం, ఇవన్నీ మనకు సహజంగా కనిపిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి మన మాటకు లోబడతలేరు, వింటలేరు అంటే మనకెంతో బాధ కలుగుతుంది. అది ఈ లోకంలో చూస్తే అది మనకు పెద్దగా ప్రాబ్లం కాకపోవచ్చు. అయితే ఇది ఆత్మీయతలో మాత్రం దేవుడు చెప్పిన మాటకు మనం అవిధేత చూపిస్తే చాలా ప్రమాదకరం అని చెప్పేసి సౌలు రాజు గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది. దేవుడు అర్థం చేయించినాడు ఎలాగంటే అవిధేయత అనేది చాలా భయంకరమైన శ్రమలోనికి మనల్ని తీసుకెళ్తుంది. ఒకానొక సందర్భంలో ఆదాము, మొదటి మానవుడైన ఆదాము అవిధేయత చూపించడం ద్వారా దేవుడు ఎందుకంత సీరియస్గా తీసుకున్నాడు, అవిధేయత సరే ఈసారి కాకపోతే ఇంకోసారి, మన పిల్లలు ఉన్నారు కదా, మనం చెప్పిన పని వాళ్ళు చేయకపోతే మన కోపం వచ్చినా మరలా దగ్గర తీసి సరే ఈసారి వినలేదు కానీ ఇంకోసారి మాత్రం కంపల్సరీగా వినాలి అని చెప్పేసి మనం క్షమించి మందలిచ్చి అవసరమైతే శిక్షించి వారికి గుర్తుండిపోయేలా వారికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేస్తాం, దగ్గర తీస్తాం కదా. మరి ఆదాం విషయంలో దేవుడు అవిధేయత చూపించినందుకు ఎందుకంత భయంకరమైన శాపానికి, ఎందుకంత భయంకరమైన శిక్షకు, ఎందుకంత దూరానికి దేవుడు అతన్ని పెట్టేసినాడు అని ఆలోచన చేస్తే అవిధేయత వెనుక చాలా భయంకరమైన లోతు ఉన్నది, చాలా భయంకరమైన ప్రమాదం ఉంది. అవిధేయత అంటే లోబడకపోవడం అనేది మనకు చిన్నగా కనిపిస్తుంది, కానీ దాని వెనుక ఉన్న లోతు, దాని వెనుక ఉన్న ప్రమాదం, దాని వెనుక ఉన్న కీడు చాలా భయంకరమైనది. ఒక అవిధేయతకు మనము అవకాశం ఇస్తే దాని వెనుక ఏం జరుగుతుంది అంటే మనకు తెలియకుండానే అపవాదికి మనము చోటు ఇచ్చిన వారం అవుతామని ఈ సౌలు రాజు విషయంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా బాగా అర్థమైన విషయం ఇది. అతను ఏం చేసినాడంటే దేవుని మాటకు అవిధేయత చూపించినాడు, దేవుని మాటకు లోబడలేదు. ఈరోజు మనము ఏ విషయంలో దేవుని మాటకు, ఆయన సేవకుల మాటకు, ఆయన పరిశుద్ధుల మాటలకు అవిధేయత చూపించే వారంగా ఉన్నామో కానీ ఈరోజే మనం యేసు నామంలో అవిధేయతలో నుండి విధేయతలోకి నడిపించబడుదుము గాక, అవిధేయత స్థితి నుండి మనము దాటించబడి విధేయతలోకి అడుగు పెట్టుదుము గాక, అవిధేయత మనలోకి ప్రవేశపెట్టిన దురాత్మ మనల్ని విడిచిపెట్టి పారిపోయి మనము విధేయులమగుదుము గాక. ఆమెన్. విధేయతలో ఆశీర్వాదం ఉంది, విధేయతలో అభివృద్ధి ఉంది, విధేయతలో ఫలింపు ఉంది, విధేయతలో విస్తరణ ఉన్నది. కానీ అవిధేయతలో ఏముందంటే శాపం ఉంది, అవిధేయతలో ఏముందంటే నష్టం ఉంది, అవిధేయతలో అనారోగ్యం ఉంది, అవిధేయతలో నష్టం ఉంది, కష్టం ఉంది, సమస్త కీడులున్నాయి. ఏ విధంగా అది అర్థమవుతుందంటే సౌలు జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నప్పుడు అతను అవిధేయత చూపించినాడు దేవుని మాటకు, ఆ తర్వాత దురాత్మ వచ్చి అతన్ని వెరపించడం మొదలుపెట్టింది. ఒక్క దురాత్మకు అవకాశం దొరికితే కొంచెం కొంచెంగా వాడు ఏం చేస్తాడంటే వాని సైన్యాన్ని కూడా తీసుకొని వస్తాడని వాక్యం సెలవిస్తుంది కదా. మన హృదయము మంచిగా ఊడ్చి అమర్చి, మన జీవితం కూడా ఊడ్చి అమర్చి ఎవరూ లేకుండా ఖాళీగా ఉంటే దుష్టుడు ఏం చేస్తాడట, ఒక్కడు పోయి ఏడుగురిని వాని వెంట మరీ చెడ్డ దురాత్మల్ని తీసుకొస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. సౌలు కూడా ఏం చేసినాడు, దేవునికి విధేయత చూపించకుండా అవిధేయత చూపించడం ద్వారా, దేవునికి విరోధంగా నడుచుకోవటం ద్వారా, అతని నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోవటం ద్వారా ఒక్క దురాత్మ అతన్ని వచ్చి వెరపిస్తుంది. తర్వాత బైబిల్ గ్రంథంలో అన్నీ కూడా రాయబడడానికి అవకాశం లేక దేవుడు అన్ని రాపించలేదు, కానీ దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అట్లా లోతులోకి తీసుకెళ్తున్నప్పుడు ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఒక్క దురాత్మ వెళ్ళి పెద్ద సమూహమే అతనిలో చేరిపోయింది. అందుకొరకే ఆ యొక్క దాని పర్యవసనం ముందు
ముందుగా ఎరిగిన దేవుడు దుఃఖపడడం మొదలుపెట్టాడు. అవిధేయత అనేది మనం ఇంకా వేరే వేరే ఏ పాపాలు చేసినా పాపం అనేదే తప్పు, మిస్టేక్ అనేదే తప్పు. అందులో అవిధేయత చాలా భయంకరమైంది. ఒక్క అవిధేయత ఒక మనిషి పతనానికి చాలా భయంకరంగా తీసుకెళ్తుంది. కాబట్టి అదంతా తెలుసుకున్న దేవుడు సౌలు విషయంలో దుఃఖపడడం మొదలుపెట్టినాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, ఇటువంటి వ్యక్తిని నేను రాజుగా నియమించకపోతే బాగుండేది. దేవుడు ఏ విషయంలో మనల్ని బట్టి బాధపడుతున్నాడో ఆ విషయంలో ఆయనకు సంతోషం కలిగించే వారంగా, ఆయనకు మహిమ తీసుకొచ్చే వారంగా మనం మార్చబడదాం గాక. మనల్ని పుట్టించినందుకు చీ వీడిని పుట్టించకపోయినా బాగుండేది, చీ ఈమెని పుట్టించకపోయినా బాగుండేది అని దేవుడు మన విషయంలో అనకుండా మనము ఆయనకు అనుకూలంగా ప్రవర్తించే వారంగా, ఆయన సంతోషపరిచే వారంగా ఉందుముగాక. ఎంత మాత్రం మనలో అపవిత్రాత్మలకు చోటు లేకపోవునుగాక. వాడు కానీ వాని సామ్రాజ్యం కానీ మనలో మన కుటుంబంలో ఎంత మాత్రం ప్రవేశించకుండునుగాక. మనము మన కుటుంబాలు యేసు రక్తంతో ముద్రించబడదుముగాక. ఆమెన్ అనండి. ఆమెన్ అంటే ఏం నష్టం లేదు, ఆమెన్ అంటే మంచి విషయం, ఇది జరుగునుగాక, ఇది కలుగునుగాక అనే అర్థం. కాబట్టి ఇటువంటి మాటలు ప్రకటించినప్పుడు ఆమెన్ అని పలికి రిసీవ్ చేసుకోవాలి. ఆ విధంగా అతను ఏం చేసినాడు, సౌలు అవిధేయత చూపించడం ద్వారా ఎంతో కీడు అతనికి మొదలైంది, పతనం అనేది మొదలైంది. ఒక్క దురాత్మ వచ్చి అతన్ని విరపిస్తూ ఏం చేస్తుందంటే, అతనికి ఒక యుద్ధం ఎదురైంది. ఎటువంటి యుద్ధము? అది ఏం యుద్ధము అంటే, ఫిలిష్తీయుడైన లేదా గాతువాడైన గొల్యాతు అనే వ్యక్తి రూపంలో ఒక యుద్ధం ఎదురైంది. యుద్ధం ఎదురైనప్పుడు అంతకుముందు అతన్ని దేవుని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు అతను ఎలా ప్రవర్తించేవాడు? సౌలు గురించి మనం అంతకుముందు ధ్యానం చేసినాం కదా, సౌలు రాజు గురించి. అతను ఏం చేసినాడు, యుద్ధం వస్తేనట ప్రజలందరూ భయపడుతుంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏడుస్తున్నారట, ఏలుగెత్తి ఏడుస్తున్నారట, అయ్యో యుద్ధం వచ్చింది, మనం ఎట్లా యుద్ధం చేయాలి, మనం ఎలా గెలవాలి అని ఏడుస్తుంటే, అతను ఏం చేశాడంటే దేవుని అనుసరిస్తున్నప్పుడు అతనిలో ధైర్యపు ఆత్మ పనిచేసింది, దత్తపుత్రాత్మ పనిచేసింది, అతనిలో దేవుని పరిశుద్ధాత్మ పనిచేసింది. కాబట్టి ఏం చేసినాడట, దేవుని కొరకు రోషముతో లేచినాడట. వాక్యభాగం సెలవిస్తుంది అతను పౌరుషం తెచ్చుకొని, రోషం తెచ్చుకొని లేచి యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని పక్షంగా నిలబడి అతను యుద్ధం చేసి విజయం తీసుకొచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచి అతను తన సొంత ఇష్టాన్ని అనుసరించడం మొదలుపెట్టినాడో, జనులను అనుసరించడం మొదలుపెట్టినాడో, దుష్టుని అనుసరించడం మొదలుపెట్టినాడో, అప్పటి నుంచి దురాత్మ అతనిలోకి వచ్చి విరపిస్తూ ఏం చేస్తుందంటే, రోషము లేదు దేవుని కొరకు, రోషము లేదు దేవుని కొరకు, పౌరుషం లేదు దేవుని ప్రజల్ని రక్షించాలన్న, భారము లేదు దేవుని ప్రజల కొరకైనా, బాధ్యత లేదు. తింటున్నామా, బ్రతుకుతున్నామా, కాలం గడిచిపోతుందా, ఇంతే మన బ్రతుకు అన్నట్టుగా అతను తయారైపోయినాడు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడెలా తయారైనాడు చూస్తే, మనం ఆలోచన చేస్తే పౌరుషం అనేది చచ్చిపోయింది, ఆత్మీయ రోషము లేకుండా పోయింది. ఈ ఆత్మీయ రోషాన్ని చంపిన దురాత్మ అతనిలో పనిచేస్తుంది. అది ఒకవేళ మన ఇంట్లో కానీ, మన వ్యక్తిగత జీవితాల్లో కానీ, మన సంఘంలో కానీ పనిచేస్తున్నట్లయితే ఏ సున్నాములు అది తరిమి వేయబడును గాక. మనల్ని, మన కుటుంబాల్ని, మన పరిచర్యల్ని ఈ యొక్క పౌరుషం లేని దురాత్మ, ప్రభు పట్ల ఆసక్తి లేకుండా, ప్రభు ప్రజల పట్ల నశించిపో ఆత్మల పట్ల భారము బాధ్యత లేకుండా చేస్తున్న దురాత్మ, ఆనాడు సౌలును ప్రేరేపించిన దురాత్మ మనలో నుండి ఏ సున్నాములు అది వెళ్ళిపోవును గాక. ఆమెన్. అతను ఏం ఎలా తయారైనాడంటే, గొల్యాతును చూసి భయపడుతున్నాడు. ఏం జరిగిందంటే పిరికి దురాత్మ ఆవరించింది. మొదటిగానేమో పౌరుషాన్ని చంపిన దురాత్మ ఆవరించి పౌరుషం లేకుండా చేసింది, అతనికి ధైర్యం లేకుండా చేసింది, పిరికి వాడుగా చేసి ఈ దురాత్మ ఇప్పుడు ఇలాగా పనిచేస్తుంది. ఫస్ట్ ఏమో ఆ దురాత్మ పనిచేసింది, తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చి యాడ్ అయింది. ఏం యాడ్ అయిందంటే పిరికితనం కలిగించే దురాత్మ యాడ్ అయిపోయి ఏం చేస్తుందంటే అతని భయపెట్టేస్తుంది. నీవు చేయలేవు, నీ వల్ల కాదు, అతను చాలా గొప్పవాడు, చాలా పెద్ద పర్సనాలిటీ ఉంది, ఎంతో ఆజానుబాహుడు, గొల్యాతు 6 మూల జానడు అని చెప్పేసి అతని గురించి శత్రు ఒక బలాన్ని బట్టి అపవాది అతన్ని ప్రేరేపిస్తూ బలహీనపరుస్తుంది. ఇక్కడ ఇంకా చెప్తూ ఉంటే ఎన్ని దురాత్మలు కనిపిస్తున్నాయి చూడండి. ఒకటేమో భయపెట్టే దురాత్మ, పిరికితనం కలిగించే దురాత్మ, పౌరుషం లేకుండా చేసే దురాత్మ, బాధ్యత లేకుండా చేసే దురాత్మ, ఆత్మలో చల్లారిపోయేలా చేసే దురాత్మ, ఎన్ని రకాలుగా పనిచేస్తున్నాయి కదా. ఇన్ని రకాలుగా ఇవన్నీ పనిచేయడానికి కారణం ఏమిటంటే, ఒక
అవిధేయత. చూడండి, అవిధేయత వెనుక చైన్ సిస్టమ్ లాగా ఎన్ని దురాత్మలు లోపల ప్రవేశిస్తాయో. అందుకే ఇదంతా తెలిసిన దేవుడు అవిధేయతలోకి అతను వెళ్ళిపోయిన తర్వాత ఎంతో దుఃఖపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు. సౌలు రాజు బయటికి రాలేకుండా అతన్ని ఇన్ని దురాత్మలు ఇంకా చాలా ఉన్న మనం ధ్యానం చేస్తూ పోతున్నట్లయితే చాలా దురాత్మల కార్యములు బయటపడుతూ ఉంటాయి. చైన్ సిస్టమ్ లాగా ఒక్కటి పోయి అతనిలో ఎన్నో సేన సమూహము దూరినట్లుగా అవి వాక్యంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎలా అర్థమవుతుంది అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారానే, పరిశుద్ధాత్మ ధ్యానంలో మాత్రమే మనకు అర్థమవుతుంది. కానీ మనకు సొంతగా అర్థం కాదు. ప్రకృతి సంబంధులు అర్థం చేసుకోలేరు, శరీర సంబంధులు అర్థం చేసుకోలేరు, ఆత్మానుసారులు మాత్రమే అర్థం చేసుకోగలరు. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అయితే అతని లోపల పనిచేస్తున్నవి ఇన్ని రకాల దురాత్మలు కేవలం ఒక చిన్న అవిధేయత ద్వారా అతని లోపల ఇన్ని ప్రవేశించినాయి. ఈరోజు మనలో ఏ రకంగా పిరికితనం కలిగిస్తున్నాడో దుష్టుడు కానీ వాడు ఏ సున్నామంలో నశించునుగాక, ఏ రకంగా వాడు మనల్ని భయపెడుతున్నాడో కానీ ఆ భయపెట్టే ఆత్మ ఏ సున్నామంలో నశించునుగాక. అతనికేమో గొల్యాదిని చూస్తే భయమైంది. ఈరోజు మనకు దేని చూస్తే భయమవుతుందో, ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందిని బట్టి భయమవుతుందో, అనారోగ్యాన్ని బట్టి భయం అవుతుందో, లేకపోతే ఇంట్లో అసమాధానాన్ని బట్టి భయం అవుతుందో, లేకపోతే మనకు మేలు జరుగుతుంది లేదని భయం అవుతుందో, పిల్లల ఫీజుల కొరకు భయం అవుతుందో, పిల్లల ఉద్యోగాల కొరకు భయం అవుతుందో, పిల్లల భవిష్యత్తు కొరకు భయం అవుతుందో, ఇంకా కొంతమంది అయితే పిల్లల వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు. మనకైతే కొన్ని రకాలు, ఇంకా పక్క వారికి ఇంకో కొన్ని రకాలు. దేశంలో ప్రపంచంలో ఎంతో మందికి ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల భయాలు. ఈ భయాలన్నిటి నుంచి ఈరోజే ఇప్పుడే ఏ సున్నామలో మనందరికీ విడుదల కలుగునుగాక. ఆనాడు సౌలు రాజుని ఈ విధంగా బాధ పెట్టిన ఈ దురాత్మలు ఎంత మాత్రం మనలో మన కుటుంబంలో పని చెయ్యక పోవునుగాక. అతను ఏం చేస్తున్నాడు, ఆనాడేమో దేవుని అనుసరించినప్పుడు ఆ యొక్క శత్రుని చూసి పౌరుషంతో రోషం తెచ్చుకొని లేచి ఖడ్గం ధరించి అతను ఎదిరించినాడు. ఈరోజు ఖడ్గము లేదు, అసలు ఖడ్గం ధరించాలన్న ఆలోచనే లేదు, శత్రువుని ఎదిరించాలన్న ఆలోచన లేదు. భయం 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 భయమే అతన్ని భయపెడుతూనేవాడు. ఏ ఆలోచన రాకుండా చేస్తున్నాడు దుష్టుడు. ఈరోజు మనల్ని ఎన్నో రకాల భయాల్లో బంధించి మనకు ఏ ఆలోచన రాకుండా మన చుట్టూ మనమే గిరిగీసుకుని ఒక చోట కూర్చొని ఉండి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడే ఉండిపోయేలా మనల్ని ఆపుతున్న దురాత్మ ఏ సున్నామంలో నశించునుగాక. ప్రభు కొరకు, ఆయన ప్రజల కొరకు మనం గీసుకున్న గిరిలన్నీ దాటుకొని ప్రభు పేట మనము బయటికి అడుగుపెట్టి ప్రజల విడుదల కొరకు ప్రయత్నించే వారంగా, ప్రయాసపడే వారంగా, యుద్ధములు చేసి జయములు పొందే వారంగా మనము ఉందుముగాక. ఆమెన్. ఆ రోజు గొల్యాతును చూసి ఆ విధంగా సౌలు భయపడుతున్నాడు. వేరే ఆలోచన చేయటం లేదు, సాహసమే చేయటం లేదు. నేను ఆ రోజు అలాగా విజయం పొందినాను కదని చెప్పేసి గతం కూడా గుర్తు తెచ్చుకోవటం లేదు. మన కొరకు దేవుడు గతకాలంలో చేసిన మేలు మనం గుర్తు తెచ్చుకోకుండా, మన కొరకు గతకాలంలో దేవుడిచ్చిన స్వస్థత గుర్తు తెచ్చుకోకుండా, గతకాలంలో ఆర్థిక సహాయం ఏ విధంగా చేసినాడో దేవుడు దాన్ని గుర్తు తెచ్చుకోకుండా మనల్ని మతి మార్పుకు గురి చేసే దురాత్మ ఏ సున్నామంలో నశించునుగాక. ఇంకొక దురాత్మ ఏం పనిచేస్తుంది అతనిలో, దేవుని కార్యములు జ్ఞాపకం చేసుకొని ఇవ్వని దురాత్మ పనిచేస్తుంది. ఇన్ని రకాలుగా సౌలు ఒక్క అవిధేయత ద్వారా ఇన్ని రకాలుగా దురాత్మలు అతనిలో పనిచేస్తూ అతన్ని దినదినము క్షీణింపజేస్తున్నాయి. చూడండి, ఒక మనిషికి భయం ఉంటే ఆ మనిషి వర్ధిల్తాడా, ఏదైనా పని చేయగలుగుతాడా, ఏదైనా మొదలుపెట్టి సాహసం చేసి మొదలుపెట్టి విజయము చూడగలుగుతాడా, ఏ కార్యము చెయ్యలేరు కదా. ఆ విధంగా అతన్ని దినదినము క్షీణింపజేస్తూ ఈ దురాత్మలు ఎంతో పిరికివాణి చేసినాయి, ఒక చోట కట్టిపెట్టినాయి, బంధించినాయి. శత్రువు ఎదురుగా వచ్చినప్పుడు పాజిటివ్గా ఆలోచన చేయలేకపోయేలా ప్రేరేపిస్తున్నాయి. ఇన్ని రకాలుగా అతన్ని లొంగదీసి బాధపరుస్తున్నాయి. కేవలం ఇదంతా అవిధేయత ద్వారా. దేవుని పక్కన పెట్టి, దేవుని నిర్లక్ష్య పెట్టి అతను ఆ విధంగా తన చిత్తానుసారంగా నడుచుకోవటం ద్వారా అపవాదికి అవకాశం దొరికి ఇన్ని రకాలుగా అతను సఫర్ అవుతున్నాడు. మనం అసలు ఎవరము అని అంటే, మనము దేవుని దృష్టికి చాలా విలువైన వారము. మనకు దేవుడు సర్వాధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక అధికారి, ఒక నాయకుడు, ఒక ఆర్మీ జవానో వచ్చి యుద్ధం చేస్తాడా అండి? లేకపోతే ఒక సాధారణమైన ఒక పేదవాని ఇంటికి, ఒక రైతు ఇంటికి వచ్చి వేరే దేశం యొక్క అధినేతలు యుద్ధం చేయగలుగుతారా? ఎవరి దగ్గరకు వచ్చి యుద్ధం చేయగలుగుతారంటే
వాళ్ళలాంటి సామర్థ్యం ఉండి వాళ్ళలాగా యుద్ధము చేయగలిగిన వాళ్ళలాగా జ్ఞానం చూపగలిగిన వాళ్ళలాగా శూరత్వం చూపగలిగిన వ్యక్తులతో వాళ్ళలాగా యుద్ధం నేర్చుకున్నటువంటి వ్యక్తులతో వారు యుద్ధం చేస్తారు. ఒకవేళ యుద్ధము చేయాల్సి వస్తే వాళ్ళు అటువంటి వారితోనే చేస్తారు, కానీ సామాన్యుల దగ్గరికి వచ్చి యుద్ధం చేయరు. అవసరమైతే చంపేసి వెళ్ళిపోతారు, కానీ యుద్ధము చేస్తున్నారు. హోరాహోరీ పోటా పోటీ యుద్ధము జరుగుతుంది అంటే ఆ శత్రువుకి ఏం తెలిసి ఉండాలి, ఎదుటి వాళ్ళు కూడా శక్తిమంతుడు అని తెలిసి ఉండాలి. ఈరోజు మనతో ఎన్నో రకాల చీకటి శక్తులు పోరాడుతున్నాయి కదా, ఎన్నో సమస్యలు పోరాడుతున్నాయి. మనం అనుకుంటున్న మనుషులని కాదు, వాటి వెనుక పనిచేస్తుంది ఒక దురాత్మ. దేవుడు రాత్రికాల సమయంలో నాతో మాట్లాడిన విషయాలే నేను మీతో చెప్తున్నాను. నేనెంతో కృంగిపోయిన స్థితిలో, నేనెంతో బలహీనపడిన స్థితిలో, నేనెంతో నెగిటివ్గా ఆలోచిస్తూ, నేనెంతో అధైర్యపడిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు పోరాడుతున్నది మనుషులతో కాదు, నీ యుద్ధపు పద్ధతిని మార్చుకోవాలి. నువ్వు పోరాడుతుంది మనుషులతో కాదు, వాళ్ళ వెనుక పనిచేస్తున్న దురాత్మ శక్తులతో అని చెప్పేసి దేవుడు మాట్లాడిన తర్వాత నేను నా ఆలోచన విధానం మార్చుకొని, నేను నా పద్ధతి మార్చుకొని ఇప్పుడు వచ్చి నిలబడి దేవుని నామం పెట్ట మీకందరికీ చెప్తున్న విషయం ఏమిటి అని అంటే, మనము పోరాడునది మనుషులతో కాదు. ఆ రోజు సౌలరాజు ఏమనుకుంటున్నాడంటే, అమ్మో అతను యుద్ధానికి వచ్చిన వ్యక్తి గొల్యాతు, అతను మనిషి, అతను ఆజానుబాహుడు, యుద్ధశాలి, నేర్పరి. అతని దగ్గర చూడండి ఎంత పెద్ద ఖడ్గముందో, ఎంత పెద్ద విల్లుందో, ఎంత పెద్ద కేడెముందో, ఎంత పెద్ద డాలుందో అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. కానీ అతన్ని వెనుక ఉన్న దురాత్మనే సౌలు గుర్తుపట్టలేకపోతున్నాడు. మన జీవితంలో మనకు వ్యతిరేకంగా ఏ మనిషి వెనుక, ఏ పరిస్థితి వెనుక దుష్టుడు పనిచేస్తున్నాడో గుర్తుపట్టకుండా చేసేది కూడా ఒక దురాత్మే. ఒక మైకం గమ్మినట్టు మన మైండ్ అంతా బ్లాక్ చేసి మన దృష్టిని తప్పించి ఇన్ని రకాలుగా పనిచేస్తున్నాయి. మనం అసలు గుర్తు పట్టట్లేదు, మనకు తెలియదు మన చుట్టూ చీకటి సామ్రాజ్యమే పనిచేస్తుంది. యేసు నామంలో మన చుట్టూ పనిచేస్తున్న చీకటి సామ్రాజ్యం తొలగిపోవునుగాక, వాడు పారిపోవునుగాక, ఆ చీకటి మేఘమంతా తొలగిపోయి ప్రభు యొక్క వెలుగులోకి మనం వచ్చుదుముగాక, ప్రభు యొక్క అగ్ని మన చుట్టూ కంచగా ఉండునుగాక, ఆయన కాపుదల భద్రత ఎల్లప్పుడూ మనకు ఉండునుగాక. ఆమెన్. ఆ దుష్టుడు అసలు విషయాన్ని గుర్తుపట్టకుండా చేస్తున్నాడు. మనం ఎన్నో మార్లు పోరాటం చేస్తూ ఉంటాం మనుషులతో, సమస్యలతో, కానీ అసలు మన పోరాటం ఎవరితో అంటే అపవాదితో. ఇంతవరకు మనకు తెలియకనే కదా మనం ఎంతో సఫర్ అవుతున్నాం, మనుషులను దూరం చేసుకుంటున్నాం, సంబంధాలు దూరం చేసుకుంటున్నాం, పరిస్థితులు బట్టి మనల్ని మనం కృంగ తీసుకుంటున్నాం. మనకు మనము వచ్చి నా పరిస్థితి ఇంతే, నా బ్రతుకు ఇంతే, జీవితాంతకాలం ఇంతే, నేను ఇంతే ఇంతే అని ఇక్కడనే మనం కూర్చోవడానికి కారణం ఏమిటి అంటే, అసలు పరిస్థితిని పసిగట్టకుండా, అసలు సమస్యని గుర్తుపట్టకుండా మన కన్నులు మూసింది ఎవడు అంటే అపవాది. ఈరోజు ముయ్యబడిన మన కన్నులు యేసు నామంలో తెరవబడును గాక, సమస్యను మనం గుర్తుపట్టే వారంగా ఉందుము గాక, అసలు పోరాటం ఎవరితో చేయాలో వారితో చేసే వారంగా మనము ఉందుముగాక. సౌలురాజు అతను అవిధేత చూపించడం ద్వారా ఇన్ని రకాల దురాత్మలు పనిచేస్తున్నాయి. మనం లెక్క పెడితే ఇంకా మన లెక్కకి ఇంకా దొరకవు. ఇంకా ఉన్నవి ఏమిటంటే, భయపెట్టే దురాత్మ, పిరికితనం కలిగించే దురాత్మ, ఆత్మలో పౌరుషము, రోషము, బాధ్యత, తెగింపు లేకుండా చేసే దురాత్మ, ఆ తర్వాత సమస్యను గుర్తుపట్టలేకుండా కన్నులు మూసిన దురాత్మ, ఇంకెన్నో రకాలుగా వాడు పనిచేస్తున్నాడు. మనము శక్తివంతులు బలవంతులం అని వానికి తెలుసు, మనకు తెలుస్తలేదు. మన పోరాటము మనుషులతో కాదు, వానితోని వానికి తెలుసు. వాడేం చేస్తున్నాడు అంటే కుయుక్తితో మనుషుల్ని ఎరగా చూపిస్తున్నాడు. వాడేం చేస్తున్నాడు, పరిస్థితిని ఎరగా చూపిస్తున్నాడు. మనమేం చేస్తున్నాం, మనుషుల మీద పడుతున్నాం. మనమేం చేస్తున్నాం, సమస్యల మీద పడుతున్నాం, వస్తువుల మీద పడుతున్నాం. కానీ అది మన వాటి వెనుక, వారి వెనుక పనిచేస్తుంది అపవాది. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క మబ్బులో ఉన్నటువంటి సౌలు, కళ్ళు మూసిన ముయ్యబడిన స్థితిలో ఉన్న సౌలరాజు ఏ విధంగా భ్రమపడ్డాడో అలాగ మనం భ్రమపడకుందుగాక. ఆ భ్రమలో నుండి, ఆ గుడ్డితనములో నుండి, ఆ మైకములో నుండి, ఆ మత్తులో నుండి, ఆ మతి మార్పులో నుండి మనం ఏ సున్నాములు ఈరోజు బయటికి వచ్చుదుముగాక. ఆమెన్. ఇదంతా ఎందుకు జరిగిందంటే, మళ్ళీ మనం మొదటికి వస్తే, అవిధేయత ద్వారా ఇతనికి ఇలా జరిగింది. ఇన్ని ఒక్క దురాత్మ పనిచేస్తేనే ఎంతో భయంకరంగా మనుషులు అల్లాడిపోతారు కదా. ఇన్ని రకాల దురాత్మలు పనిచేస్తుంటే అతని శరీరం ఎంత క్షీణించిపోతుంది, అతని మానసిక స్థితి ఎంత క్షీణించిపోతుంది, అతని ఆత్మ ఎంత బలహీనపడుతుంది, కుటుంబంలో ఎంత అసమాధానం ఉంటుంది, అతని సామ్రాజ్యంలో, అతని రాజ్యంలో ప్రజలు ఎంత బలహీనపడి ఉంటారు. ఆ ప్రజలు కూడా ఏం చేస్తున్నారట, రాజు బలహీనుడు అయిపోయినాడు కాబట్టి ప్రజలు కూడా బలహీనులు అయిపోయి భయపడుతున్నారట. వారు కూడా ధైర్యం చేయలేక
అనుకుంటున్నారు. రాజే ధైర్యం చేయలేకపోతే ఎవరు చేస్తారండి? ఒక ఇంట్లో కుటుంబ యజమానికే ధైర్యం లేకపోతే ఇంటి వారికి ధైర్యం ఉంటుందా? కుటుంబ యజమానురాలు ప్రార్థనపరాలు కాకపోతే కుటుంబంలో ప్రార్థన ఉంటుందా? కుటుంబ యజమాని యజమానురాలు క్రమం లేదనుకోండి, ఇంట్లో క్రమం ఉంటుందా? ఉండదు. ఆ విధంగానే ఆ రాజ్యంలో, ఆ సామ్రాజ్యంలో సౌలు రాజుకు క్రమం లేదు, సౌలు రాజుకు ప్రార్థన లేదు, సౌలు రాజుకు విధేయత లేదు, సౌలు రాజుకు ధైర్యం లేదు. కాబట్టి ఆ ఇంట్లో, ఆ యొక్క సామ్రాజ్యంలో కూడా, ఆ సైన్యంలో కూడా, ఆ ప్రజల్లో, ఇస్రాయేల్ ప్రజలందరిలో కూడా ధైర్యం చెడిపోయింది, బలహీనపడ్డారు. వారికి ముందు చూపు లేదు, వారికి దేవుని గురించిన జ్ఞాపకం లేదు, ఒకనొకప్పుడు శత్రు నుంచి ఎలా విడిపించినాడో ఆలోచన లేదు, దేవుని కొరకు పౌరుషం లేదు, రోషం లేదు. కాబట్టి ఒక నాయకుడిగా ఉన్న వ్యక్తి, రాజుగా ఉన్న వ్యక్తి ఆ విధంగా అవిధేయత చూపించడం ద్వారా ఆ వాళ్ళకి ఎంత శ్రమ వచ్చింది. అతను శ్రమ పడటమే కాదు, తన సామ్రాజ్యము, తన ప్రజలు, తన కుటుంబము సమస్తము వాళ్ళు శ్రమ పడుతున్న స్థితికి వచ్చేసింది. కాబట్టి ఈరోజు మనం ఏ విధంగా అవిధేయతలో ఉన్నా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆనాడు జరిగింది సౌలరాజుకు మనకు సంబంధం లేదు అనుకోవడానికి వీల్లేదు. దేవుడు ఎందుకొరకు రాయించినాడంటే అటువంటి కార్యములు సంఘంలో ఇంకా జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్త పడమని దేవుడు మనకు సెలవిస్తూ వీటిని మన కొరకు రాయించాడు. కాబట్టి మనం ఒకవేళ విధేయతలో ఉంటే ఈరోజు యేసునామలో విధేయతలోకి నడిపించబడదాం గాక. ఇటువంటి దురాత్మ శక్తుల బారి నుంచి, ఆ యొక్క చిక్కుముడి నుంచి ఈరోజు మనందరము, మనము, మన కుటుంబాలు విడిపించబడును గాక. ఆమేన్.